Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీరియల్ లా సాగుతున్న నిమ్మగడ ఎపిసోడ్ మరోసారి హైకోర్టు తలుపు తట్టిన రమేష్ కుమార్ ఏపీఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్సీసీ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ఎస్సీసీ స్వతంత్రతను అణచివేసేలా సర్కార్ ప్రయత్నిస్తోందని హైకోర్టును ఆశ్రయించారు. తమ సిబ్బందిపై సిఐడి నమోదు చేసిన కేసు రాజ్యాంగ విరుద్ధమని, ఈ వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సిఐడి అధికారులు ఎస్సీసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్ను, అందులోని డేటాను తీసుకెళ్లారని, వారి స్వాధీనం చేసుకునే వస్తువుల్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావించారు. తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారంపై ఆరా తీసేందుకు వచ్చిన సిఐడి అధికారులు ఆ విషయాన్ని పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకే ఆసక్తి ప్రదర్శించారన్నారు. సాంబమూర్తిని సిఐడి అధికారులు వేధించడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. కమిషన్ను, ఉద్యోగులను వేధించేందుకే ఆ కేసు పెట్టారని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిఐడి అదనపు డీజీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇటు ఎస్సీసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించారు. సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. నిమ్మగడ్డ గతంలో తనకు భద్రత కల్పించాలని కేంద్రానికి రాసిన లేఖపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. సిఐడి ఎస్సీసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తిని ప్రశ్నించింది. అలాగే కంప్యూటర్ను, అందులోని డేటాను తీసుకెళ్లారు.